సంవత్సరం. ఇప్పుడు కేసీఆర్ 12% అన్నాడు. కేసీఆర్ గారు నేను 4 నెలలనే రాగానే 12% ఇస్తాన్నారు మైనార్టీలకు. 12% లేదు, 120 నెలలు అయిపోయింది, కానీ 1% కూడా పెరగలే. ఎందుకు దాని మీద ప్రయత్నం జరగలేదా? దానికి ప్రయత్నం అన్ని కపట ప్రేమ, మోసం చేసి 2 సార్లు అధికారంలో వచ్చారు, కానీ మైనార్టీలకు ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు మీరు అధికారంలో భాగస్వామ్యం కూడా లేదు. రాజ్యసభలో ఒక ముస్లిం అభ్యర్థి లేడు, లోక్సభలో ఒక లేడు, 102 ఎమ్మెల్యేలలో 1 ఎమ్మెల్యే ఉన్నాడు. మనకు దాదాపు తెలంగాణలో 12 నుంచి 15% ముస్లింలు, 15 మంది ఎమ్మెల్యేలు ఉండాలి అసెంబ్లీలో. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది ఏంది, చట్టసభలలో ఏ వర్గం ఉంటుందో ఆ వర్గానికి మేలవుతుందని మేము అనుకున్నాం, కానీ 1 ఎమ్మెల్యే మిగిలిపోయాడు. గతంలో 4 ఎమ్మెల్సీలు ఉండే, ఇప్పుడు 1 అయిపోయాడు, 3 ఎమ్మెల్సీలు తగ్గిపోయినాయి. రాష్ట్రంలో 11 యూనివర్సిటీలు ఉన్నాయి, 1 యూనివర్సిటీలో కూడా వైస్ ఛాన్సలర్ లేడు. రాష్ట్రంలో కార్పొరేషన్ ఏమి పనికిరాని కార్పొరేషన్, ఎట్లయినా మైనార్టీ 15 ఏళ్ళకి వెళ్ళి మైనార్టీ మంత్రే లేడు మాకు తెలంగాణ వచ్చినాక. తెలంగాణ ఆయన హోమ్ మినిస్టర్, ఆయన మంత్రి కాదా? ఆయన హోమ్ మినిస్టర్, మైనార్టీ శాఖకు మైనార్టీ మంత్రి లేడు. 5 సంవత్సరాలు ఫామ్ హౌస్ లో ఉన్నాడు, ముఖ్యమంత్రి దగ్గరే ఉంది మైనార్టీ మంత్రి పదవి, ఆయన ఫామ్ హౌస్లో ఉండు. 5 ఏళ్ళకెళ్ళి కొప్పలేశ్వర్కి ఇచ్చారు, ఆయనకు సమస్యలే తెలియదు. మైనార్టీ సమస్యలు ఎవరికి తెలుస్తాయి? మైనార్టీ మంత్రికి తెలుస్తుంది. తెలంగాణ వచ్చినాక మైనార్టీ శాఖకు మైనార్టీ మంత్రే లేడు. 10 ఏళ్ళకెళ్ళి లేడు. ఇప్పుడు చట్టసభలలో 1 ఎమ్మెల్సీ 1 ఎమ్మెల్యే ఉన్నాడు. మేము 15% ఉన్నాం పాపులేషను, 1 ఎమ్మెల్యే ఉన్నాడు మాకు. ఇప్పుడు